అలాగే జోనల్ ఇన్ఛార్జ్ కి కూడా బీటీఎస్ఎం లో అవకాశం కల్పించారు. అయితే ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అయితే ఆయన సేవా కార్యక్రమాలకు గుర్తించి ఈ రోజు జాతీయ అధ్యక్షులు కావచ్చు, అంతర్జాతీయ అధ్యక్షులు కూడా ఆయనకి సంస్థలకు రావాలని ఆహ్వానం పలికారు. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి మనం దిలీప్ రాజు గారితో కూడా మాట్లాడదాం. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, బీటీఎస్ఎం సిద్ధాంతాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకువెళ్ళబోతున్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ కంగ్రాచులేషన్ సార్, మొదటగా ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు, దీనికి సంబంధించిన బీటీఎస్ఎం సంబంధించిన సిద్ధాంతాలు ప్రజలకు ఏ విధంగా తీసుకువెళ్ళబోతాం? ముఖ్యంగా మా సేవలను గుర్తించి కేంద్ర కమిటీ గాని అలాగే మా జాతీయ సెక్రటరీ రావూరి సుధ గారు గాని, లక్ష్మణ్ గారి, దొరబాబు గారు గాని వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సుధ గారు యూత్లో జల్లెడ పట్టి మరి రాష్ట్రం అంతా తిరిగి ఎవరైతే ఈ సేవాభావానికి సరితూగుతారో అనే విషయాన్ని గ్రహించి వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత వాళ్ళందరినీ స్కూటనీ చేసి ఇది మీకు ఇది సూట్ అవుతుంది, ఇది దేశ ఏదైతే సేవలో ఒక భాగంగా ఇది వచ్చే విధంగా ఉంటుంది, దీన్ని మీరు చేస్తే అందరూ రాజకీయం కోసం పాకులాడతాం కానీ దేశం గురించి పాకులాడదాం అనే ఒక మంచి సజెషన్. ఆ మాట వినగానే నాకు ఎక్కడో అంటే మళ్ళీ మనం స్వతంత్రం మనకైతే వచ్చింది, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం అని, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియాని ఆక్యుపై చేశారు. ఈ రోజు చైనా వాడు నెమ్మదిగా వాడు వస్తువులను పంపించి మనం ఆక్యుపై చేస్తున్నాడు, దాని నుంచి మనం రిలీవ్ అవ్వాలి, దీన్ని అవగాహన కల్పించాలి. మీ అందరూ యువతరం నడుం బిగించి గ్రామ గ్రామాలకి పల్లె పల్లెకి దీన్ని విస్తరించేసి మీ అందరూ కూడా దేశంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని మా అందరికి దీనిలో అవకాశం కల్పించడం జరిగింది. దానికి ముఖ్యంగా కమిటీ పెద్దలందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ బీటీఎస్ఎం ముఖ్య ఉద్దేశం ఏదైతే మనకు స్వతంత్రం ఉన్న విషయాలు ఉన్నాయో పక్కవాడు పెత్తనం ఏంటి, దానికి మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం, మనకు చేతకాక కూర్చుంటున్నాం. మనం ఒక హిందువులు అయ్యండి, హిందూ అనేది మతం కాదు, మన భారతదేశం, ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కలిపితే హిందువులే, అది మతం కాదు, ఇది స్పష్టంగా మళ్ళీ తెలియజేస్తున్నాను. మన దేశంలో ఉన్న విశ్వాసాన్ని పక్క దేశం వాడు పర్మిషన్ ఇవ్వాల్సిన దుస్థితి, దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. చంపినీస్ నుంచి కుట్టుకునే సూది గింజ నుంచి ప్రతిదీ కూడా చైనా వాడు వస్తే వాడుతున్నాం. మన దేశంలో ఎంతో మంది టాలెంటెడ్ యువత ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వాళ్ళు వస్తువులను ఎంకరేజ్ చేద్దాం, మన ఆదాయాన్ని పెంచుకుందాం, ఇది మా ముఖ్య